పైతనాళంలో కొన్ని క్యాన్సర్లు డెవలప్ అయ్యి బ్లాక్ అయ్యి జాండీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. జబ్బు తెలుసుకోకుండా ట్రీట్మెంట్ చేసుకునేది చాలా మంచిది కాదు. మనం ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే కామర్లు అంటే ఏంటి, అది ఎందుకు వస్తాయి అనే లక్షణాలు ఏంటంటే తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఆనంద్ కుమార్, సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్, అనన్య హాస్పిటల్ నుంచి. కామర్లు అనేది లివర్కు వచ్చే ఒక వ్యాధి. ఈ వ్యాధి ఎందుకు వస్తుంది ఏంటంటే, బేసిక్గా మనకి కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. కామన్గా హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ లేదా హెపటైటిస్ బి ఆర్ హెపటైటిస్ సి అనే ఒక వైరల్ డిజీజెస్ వల్ల కానీ, లేదా లివర్లోనే కొన్ని డిజీజెస్ వస్తాయి, క్యాన్సర్ లాంటివి, లేదా లివర్లో ఉండే డక్ట్స్ ఏమంటారు నాళాలు ఉంటాయి దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, లేదా లివర్లో వచ్చే కొన్ని ఇన్ఫెక్షన్స్ ఆబ్సెస్ అంటాము, లివర్ ఆబ్సెస్ అంటాము, అలాంటి దాంట్లో కానీ, లేదా పైతనాళం కానీ పైత పిత్తాశయంలో కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. దాంట్లో పిత్తాశయంలో ఇన్ఫెక్షన్లు, పిత్తాశయంలో రాళ్ళు డెవలప్ అవ్వడము, లేదా పైతనాళంలో రాళ్ళు స్లిప్ అయ్యి బ్లాక్ అవ్వడము, లేదా పైతనాళంలో కొన్ని క్యాన్సర్లు డెవలప్ అయ్యి బ్లాక్ అయ్యి జాండీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. జాండీస్ వచ్చిన వాళ్ళకి బేసిక్గా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, ఎందుకు వస్తాయి జాండీస్, దీనికి రీజన్ ఏంటి. ఆ రీజన్స్ తెలుసుకుంటే మనము చాలా వరకు కరెక్ట్ ట్రీట్మెంట్, ఎందుకంటే దానికి ఫోకస్డ్ టార్గెటెడ్ ట్రీట్మెంట్ అంటేనే మనము తీసుకోవచ్చు. అది తెలుసుకునే ముందు ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నామండి, చెట్టు వైద్యం కానీ ఎలాంటి రకమైన ట్రీట్మెంట్ తీసుకున్నానో మనకు కొన్ని ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఉంటాయి. జబ్బు తెలుసుకోకుండా ట్రీట్మెంట్ చేసుకునేది చాలా మంచిది కాదు ఎవరికైనా కానీ. సో మనకు జాండీస్ వచ్చిన వాళ్ళు కానీ, అంటే కామర్లు వచ్చిన వాళ్ళు, ఫస్ట్ దగ్గరున్న గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ లేదా ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి మనకు ఎందుకు వచ్చింది ఈ జబ్బు అంటే తెలుసుకుంటే డెఫినెట్గా మనకు దానికి కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్స్ ఏముంటాయి, దానికి అవసరపడిన ట్రీట్మెంట్ ఏముంది క్లియర్గా మనము తెలుసుకోవచ్చు. ఇదే కాకుండా మనము చాలా ఇంపార్టెంట్ విషయం ఏమంటంటే, ఏ ఏజ్లో వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది అది తెలుసుకునేది చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేదానికి ముందు. కాబట్టి మనము ఈ ఎపిసోడ్లో, ఈరోజు మనము మాట్లాడుతున్న ఎపిసోడ్లో నేను చెప్పేది ఏమంటే, మీకు జాండీస్ అంట వచ్చింది ఏంటంటే ఫస్ట్ ఎందుకు వచ్చింది అనేది తెలుసుకునేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు వచ్చింది అంటే తెలుసుకున్నారంటే మనకు ట్రీట్మెంట్ పార్ట్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే నేను ఎప్పుడే చెప్పాను కదండి, ఫోకస్ ట్రీట్మెంట్ కావాలంటే మనకు జాండీస్ ఎందుకు వచ్చింది అంటే తెలుసుకుంటే అందరికీ మంచిది. అదే కాకుండా మనము ఒకసారి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, అంటే ఏ డిసీజ్తో వచ్చిందో దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా మంచిది. ఇదే కాకుండా మనము ఇక లివర్కు సంబంధించిన వ్యాధులు ఏముంటాయో కొన్ని మనకు తెలియకుండానే డీప్ జాండీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాంట్లో మనము ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు చూపించుకుంటే, అలా లివర్ స్పెషలిస్ట్ కానీ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కానీ చూసినప్పుడు వాళ్ళు మీకు ఫలానా డిజీజ్ వల్ల వచ్చింది ఏంటంటే మనకు ఏమంటారు, పర్ఫెక్ట్గా మనము ప్లాన్ చేసుకోవచ్చు. ఏమి హోమ్ థెరపీ తీసుకోవచ్చా, హాస్పిటలైజ్ అయ్యే తీసుకోవచ్చా, లేదా దానికి ఏమైనా సర్జికల్ ట్రీట్మెంట్ ఏమైనా అవసరం ఉంటుందా అంటేనే కొన్ని జబ్బులకి ఫేస్డ్గా అంటే కరెక్ట్గా మనము ప్లాన్ చేసుకొని దాని ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఏ ప్రాబ్లం ఉంటుందో దాంట్లో మనము కరెక్ట్ ఫోకస్గా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈరోజు మనం తెలుసుకుంది ఏమంటే, ఈ జాండీస్ ఎందుకు వస్తుంది, మనం ఏం చేయాలి జాండీస్ వస్తే, కరెక్ట్గా ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలి అది తెలుసుకొని మనము నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఏం చెప్తానంటే, ఈచ్ డిసీజ్ అంటే మీకు జాండీస్ ఏ డిసీజ్ వస్తుందో దాంట్లో దానికి పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ అంటే ట్రీట్మెంట్ ఏంటి అని మనము చూద్దాం. నమస్తే.